మీ ఇంట్లో కార్ని ఇచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే రామ్ గారు నమస్తే ఓపిక పేషెన్సీ గురించి చాలా ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటుంటాం ఏదైనా ఒక సందర్భంలో మనిషికి సహనం ఎప్పుడైతే తక్కువ అవుతూ ఉంటుందో కొంచెం ఓపికగా వేచి చూడు కొంచెం ఓపిక పట్టు అది రిలేషన్షిప్ అయినా జాబ్ అయినా బిజినెస్ అయినా ఒక సక్సెస్ కోసం చూసినా ఒక మంచి జరగాలని చూసినా ఒక లాభం కోసం మనం చూసినా ఫస్ట్ మనం వాడే పదం ఓపిక బట్ చాలా మందికి ఒక లేయర్ దాటిపోయింది ఇంకా మా వల్ల కాదు అని మాట్లాడుతూ ఉంటుంటారు ఓపికకున్న మంచి క్వాలిటీ ఏంటి ఆ పవర్ ఏంటి అసలు యాక్చువల్గా ఓపికని దైవ లక్షణంగా చెప్తారండి దైవ లక్షణంగా ఓపికని మనం ఓర్పు అంటాం సహనం అంటాం నిబ్బరం అంటాం మన పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా నిబ్బనంగా ఉన్నవాళ్ళు కామ్గా ఉండగలరు కామ్గా ఉన్నవాళ్ళు ఆలోచించగలరు ఆలోచించిన వాళ్ళు ఆవేశపడరు ఇదే రివర్స్ చెబితే ఆవేశం ఎక్కువ ఉన్న వాళ్ళు ఆలోచించరు ఆలోచించని వాళ్ళు కామ్గా ఉండలేరు కామ్గా ఉండకపోతే మీకు ఓర్పు లేదని అర్థం ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక లక్ష్యం కోసం రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుంటాడు ఫలితాలు తను అనుకున్నట్టు రావాలని కానీ ఫలితాలను కోరుకునేది మాత్రమే మీ చేతుల్లో ఉంది కానీ ఫలితాలు రావటానికి మీ ఓర్పు లేకపోతే వచ్చే ఫలితం కూడా ఓర్పు లేని వాడి దగ్గరికి రావాలని కోరుకోదు ఎందుకంటే అంత అద్భుతమైన విజయాన్ని కూడా మీరు హోల్డ్ చేసే సహనం మీ దగ్గర ఉండదు సో సహనం అన్నది గొప్ప లక్షణంగా మన పురాణాల్లో కూడా చెప్పబడాలి రాముడికి భూమికున్నంత సహనం ఉందని అయోధ్యకాండలో చెప్పారు అంటే సహనం అన్నది ఎంత గొప్ప లక్షణం అంటే మన పురాణాల్లో కానీ చరిత్రలో కానీ చరిత్రనే తిరగరాసిన మహానుభావులందరూ అత్యంత సహనవంతులే సో చాలా అవసరం అసలు మనం ఇంత గొప్ప విషయాలు మాట్లాడడం కాదు కానీ డైలీ లైఫ్ గురించి మాట్లాడదాం మీరు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే రెడ్ లైట్ పడితే మీరు సహనం కోల్పోతే చలానా డబ్బులు పే చేయాల్సి వస్తుంది మీరు అక్కడ సహనం ఉండక తప్పదు అంటే ఎక్కడెక్కడైతే నాకు జరుగుబాటు ఉంటుందో నేను అక్కడ సహనం కోల్పోవచ్చు ఎక్కడైతే జరగదో అక్కడ మాత్రం సహనంగా ఉండాల్సిందే ఉండాల్సిందే సో మీకు దీనికి ఇంత సమయం పడుతుంది అనుకున్నప్పుడు తల్లి తొమ్మిది నెలలు గర్భం మోయాలని అనుకున్నప్పుడు తల్లికే అంత సహనం ఉన్నప్పుడు ఇది ప్రకృతి సహజమైన సూత్రం అని అర్థం కావట్లేదా మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు అది సాధించే లోపు మీరు ఎలా ప్రవర్తిస్తారో చాలా ఇంపార్టెంట్ మీ రిలేషన్షిప్లో కూడా అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సహనంతో ఓర్పుతో వాళ్ళ మాటలు వినే వింటుంటే మీకు ప్రేమ ఉందని అర్థం నేను మీ మీద నమ్మకం లేకపోతేనో ప్రేమ లేకపోతేనో నాకు సహనం కూడా ఉండదు సహనాన్ని కోల్పోతా అవతల వాళ్ళని మాట్లాడి నేను అడ్డు తగులుతాను నా అభిప్రాయాలతో నేను నేను మాట్లాడడం మొదలు పెడతాను ఇది మాట్లాడినప్పుడు రిలేషన్షిప్ గట్టిగా నిలబెడతాను ఇవాళ రేపు ఈ జనరేషన్కి సహనం పూర్తిగా కోల్పోయేది ఓర్పు అసలు ఉండట్లేదు మీకు తెలుసా అటెన్షన్ స్పాన్ స్టడీ చేస్తే ఎనిమిది సెకండ్లు ఉంటే మంచి అటెన్షన్ స్పాన్ ఉందని అర్థం ఓన్లీ ఎనిమిది సెకండ్లు అంటే ఎయిట్ సెకండ్స్ కంటే దేని మీద సహనం మనం కోల్పోతుంటాం యాక్చువల్గా ఒక కస్టమర్గా ప్రతి ప్రోడక్టు కస్టమర్ యొక్క సహనాన్ని బేస్ చేసుకుని ప్రోడక్ట్ డెవలప్ చేస్తుంది మీకు గుర్తుందో లేదో ఒకప్పుడు మనకు టీవీలు ఉండవి ఆ టీవీల్లో ఛానల్ మార్చాలంటే వెళ్ళి టీవీలో టప్ టప్ మార్చేవాళ్ళు లేచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చాలి మీరు వేరే ఛానల్ చూడాలనుకుంటారు సార్ నేను లేచి అక్కడికి వెళ్ళి మార్చేంత ఓర్పు నాకు లేదు మరి ఏం చేయాలి రిమోట్ వన్ క్లిక్ ఇప్పుడు నేను రిమోట్ లో నా ఛానల్ పదవ ఛానల్ అయితే వన్ టూ త్రీ ఫోర్ అనే లెక్కర్లా ఇంకా సహనాన్ని మీరు కోల్పోవాల్సిన అవసరం లేకుండా అందులో నెంబర్ టైప్ చేయొచ్చు రిమోట్ తీసుకొని దాన్ని టైప్ చేసి నంబర్ దాకా నాకు అంత సహనం లేదు ఇప్పుడు టీవీతో మాట్లాడొచ్చు నాకు ఏ ఛానల్ కావాలో రోజు రోజుకు మనం మనం రోజు వాడుతున్న గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ మన సహనాన్ని కోల్పో కోల్పోయిన తర్వాత వచ్చినవే లేదా కోల్పోయేలా చేసేవే మీరు ఒక వీడియో చూస్తుంటే ఒక రీల్ చూస్తుంటే ఇష్టం లేకపోతే ఒక బటన్ వేలు చాలు మొత్తం వీడియోని లేపేయడానికి అవతల వాళ్ళ ప్రయత్నాన్ని పక్కకు తోయడానికి సహనం ఓర్పు ఎంత గొప్ప ఫలితాలను ఇస్తుందంటే మీ సహనం చూస్తే ఫలితానికి విజయానికి కూడా మీరే అర్హులని అనిపించేటట్టు అనిపించి మీకు విజయం దక్కాలి చాలామంది ఎవరు తొందరపడి బాగా ఫలితాలు సాధించారని మీకు ఎక్కడా చదవరు నా తొందరపాటు వల్లే నేను విజయం సాధించానన్నా ఎక్కడా ఉండదు అని ఎక్కడా ఉండదు సహనం వల్ల ఓర్పు వల్ల మీరు ఒక పోటీల్లో పాల్గొంటుంటే గెలవాలంటే మీ టాలెంట్ పెరగాలి మీ కాంపిటెన్సీ పెరగాలి కాంపిటెన్సీ పెంచుకోవడం కోసం ఎంత సహనంగా ప్రయత్నిస్తారు సహనం ఎవరికి ఉండాలంటే పోటీలో ఓడిపోయిన వాడికి సహనం ఉండాలి ఎందుకంటే సహనం లేకపోతే ఓడిపోతూనే వదిలేస్తాడు వదిలేకుండా పట్టాలంటే నీకు సహనం ఓర్పు ఉండాలి సో ఇంత గొప్ప లక్షణం ఉన్న సహనాన్ని ఓర్పుని ఓరిమిని మనం ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళే ప్రశాంతంగా ఉండగలరు రిలాక్స్డ్గా ఉండగలరు ఒక సమస్య వస్తే సొల్యూషన్ కోసం తొందరపాటు కంటే ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది తొందరపడి తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో జీవితం పెద్దగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఇవాళ చాలామంది తల్లిదండ్రుల సమస్యలు వాళ్ళ పిల్లలకి సహనం లేకపోవడం ఎగ్జాక్ట్లీ చాలా ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ పని చేస్తుంటే యంగ్ జనరేషన్కి వాళ్ళు ఒక పని చేస్తే ఆ పని పట్ల ఫీడ్బ్యాక్ రా వచ్చేలోపు వీళ్ళు సహనాన్ని కొనుక్కోతున్నారు మనకు తెలియదు కానీ సహనం మనం జీవితంలో ఒక భాగం కానీ ప్రతిసారి మనం సహనం అనే పేరుతోనే పిలువం ఉదాహరణకి మనతో మనం సహనం మనకుంటే దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు ఇవే ఇతరులతో రిలేషన్షిప్లో మనకు సహనం ఉంటే వాళ్ళని భరిస్తూ వాళ్ళని ఓర్పుగా ఉంటుంటే దాన్ని ప్రేమ అంటారు దేవుడి పట్ల మీరు ఏదైనా కోరికలు కోరుకుంటే కోరికలు తీర్చే లోపు అయినా సరే మీరు ఓర్పుగా రోజు మీరు పూజిస్తుంటే దాన్ని ఫెయిత్ అంటారు కో సహనానికి చాలా పేర్లు ఉన్నాయి మనం ఆల్రెడీ సహనంతో ఉన్నాం ఇది ఈ విషయం గుర్తిస్తే మిగతా విషయాల్లో కూడా అప్లై చేస్తాం ఎగ్జాక్ట్లీ అండ్ ఎక్కడ వాడాలో కూడా తెలుస్తుంది సో ఇట్లాగా జీవితంలో మనకు తెలియకుండానే ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ సహనం ఇంత అవసరమైన ఆయుధం అని మనకు తెలిసినప్పుడు దాన్ని ఎలా కోల్పోతాం ఇది ఉన్నవాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయి ఉంటారు స్థితప్రజ్ఞతకు అతి దగ్గరగా ఉన్న గొప్ప లక్షణం సహనం స్థితప్రజ్ఞలు అంటే ఎవరంటే ఆనందాన్ని విపరీతంగా ఆస్వాదించేవాళ్ళు బాధ వస్తే పూర్తిగా కుంగిపోయేవాళ్ళు ఈ బాధల్ని అనుభవించే కంటే పర్వాలేదు ఇప్పుడు రాత్రి కదా తప్పకుండా పగలొస్తుంది నేను సహనంతో ఎదురు చూస్తే కష్టం కదా ఖచ్చితంగా సుఖం రాక తప్పదు సుఖమున్నా సరే ఈ సుఖమే శాశ్వతం అనుకోకుండా తప్పకుండా మళ్ళీ కష్టం వస్తుందని ప్రిపేర్ అవుతారే అది కష్టంలాగా అనిపించదు అందువల్ల సహనం అన్న గొప్ప లక్షణం అందరికీ అవసరమే మనకు తెలియకుండా మనం సహనంతో ఉంటుంటాం కానీ ఎక్కడుండాలో అక్కడ ఉండకపోవడం వల్లే ప్రమాదం ప్రమాదం ఒకసేసారు ఓడిపోయి వదిలేస్తున్నామా లేదంటే ఓపికగా ఉండి విజయాన్ని సాధిస్తామా ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో ఆ ఒక్క మినిట్ కనుక ఆగగలిగితే చాలా జీవితాలు నిలబడుతూ ఉంటుంటాయి ఎప్పుడైతే ఆ ఓపిక ఉండదో డివోర్స్ జీవితాలు చల్ల చెదురైపోతూ ఉంటుంటాయి ఆ సహనం అనేది ఎక్కడో కోల్పోతూ ఉంటుంటారు మాట మాట పెరుగుతూ ఉంటుంటుంది జీవితంలో మొహాలు చూసుకునే అంతలా అయిపో ఇంకా లైఫ్లో కనిపించకూడదు అనేది డెసిషన్స్ ఉంటుంటాయి ఎస్పెషల్లీ ఇక్కడ పిల్లలు స్పాయిల్ అవుతుంటుంటారు ఎందుకంటే నేను వేరే స్టూడెంట్స్ గురించో ఇండివిజువల్స్ గురించో నేను మాట్లాడేటది ఒక రిలేషన్షిప్లో సహనం అనేది ఈ జనరేషన్కి చాలా అవసరం పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉన్నారు స్కూల్లో డ్రాప్ చేయాలంటే ఒకరికి ఒకరికి మాటలు పెరుగుతూ ఉంటుంటాయి తోసేసుకుంటూ ఉంటారు నువ్వెళ్ళొచ్చు కదా అంటూ ఉంటారు నేను బిజీ అని చెప్తుంటుంటారు ఒక్క నిమిషం ఆగి సహనంగా కనుక వినగలిగిన ఒక ఒక వన్ మినిట్ సహనంగా కనుక తీసుకెళ్ళగలిగిన చాలా విషయాలపై వాళ్ళకి గ్రిప్ వస్తూ ఉంటుంది చాలా మంది పర్సనల్ లైఫ్ని ఈ విధంగానే స్పాయిల్ చేసుకుంటారు అన్నిటికంటే ముఖ్యంగా పేరెంటింగ్ అంత ఈజీయా అంతే కదా తల్లికి తండ్రికి ఇద్దరికి సహనం లేకపోతే మీరు మంచి పేరెంట్స్ ఎలా గుర్తుపడతారు ఎలా గుర్తింపు తెచ్చుకుంటారు అంతేకాదు మీ పిల్లలు మంచి పేరెంట్స్ అనిపించుకోవాలంటే వాళ్ళు చేసే అల్లరికి వాళ్ళతో సహనంగా ఓర్పుగా మీరు లేకపోతే పిల్లల్ని ప్రేమిస్తున్నట్టు కాదు ప్రేమించే ప్రతి ఒక్కరికి సహనం ఆటోమేటిక్గా వస్తుంది మీకు ఓర్పు లేదంటే అర్థం మీకు ఇష్టం లేదన్న బా నో వర్డ్స్ సో పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకునే వారికి ఎందుకంటే మాట వెంట వెంటనే తూలేస్తూ ఉంటుంటారు దేనిపైన వాళ్ళకి ఓర్పు సహనం అనేవి ఉండవు ఇమీడియట్ రిజల్ట్స్ కోసం చూస్తూ ఉంటుంటారు మా పిల్లల్లో మేము ఇది గమనించాము మా పార్ట్నర్లో మేము ఇది గమనించాం లేదా మేమే వెంటనే డెసిషన్కి వచ్చేస్తున్నాము కాస్త ఓపిక అనేది మాకు తక్కువ అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు అలాంటి వాళ్ళకి పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలంటే మనం తీసుకునే అవకాశం ఉంటుందా రామ్ గారు ఖచ్చితంగా అండి ఇట్లాంటిది విషయాల్లో ఎవరైనా సరే సలహా కావాలనుకున్నా ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మనం ఇప్పటికీ చాలామందికి మనం ఏ విషయంలో హెల్ప్ చేసాం కౌన్సిలింగ్ చేసాం విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏవైనా కన్సల్టేషన్స్ డెఫినెట్గా సార్ సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ పేరెంట్స్ అయినా లేదంటే రిలేషన్షిప్లో ఉండి మీ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా లేదు అంటే పిల్లలకి సంబంధించి పిల్లల్లో మీరు ఏమైనా వీళ్ళకి ఓర్పు సహనం తక్కువ అనేది మీరు గమనించినా సరే పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటుంటారు రామ్ గారు పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తారా అని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది సో మీరు అనుకున్న టైం ఇప్పుడు మీకు వచ్చిందనే చెప్తాను డెఫినెట్గా ఆయన పర్సనల్ టైంని కేటాయిస్తారు మీకున్న ఏదైతే ప్రాబ్లం ఉంటూ ఉంటుందో దానికి రూట్ కాస్ని ఐడెంటిఫై చేసి రూట్ లెవెల్ నుంచి దాన్ని సరిచేసే అవకాశం ఉంటూ ఉంటుంది మీకు కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద కూడా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మచ్